Hi, hello, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాల్టి వీడియో నేను డబ్బులు పట్టుకొని కూర్చుంటేనే మీకు అర్థమైపోయింది కదా అందరికి. మై ఫస్ట్ యూట్యూబ్ పెన్. ఈ వీడియో కోసం నేనెంత ఈగర్గా వెయిట్ చేస్తున్నానో నాకన్నా ఎక్కువగా మీలో చాలా మంది తెలుసుకోవాలని అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. అండ్ నేను సండే లైవ్ చేసిన తర్వాత నాకు ఎంత మంది మెసేజ్ చేశారు, ఎంత వచ్చింది, ప్లీజ్ చెప్పండి అక్క, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు చెప్తే అని. బట్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం నేను డైరెక్ట్గా ఏ ప్లాట్ఫామ్ మీద కూడా నాకు ఇంత పేమెంట్ వచ్చిందని చెప్పకూడదు. సో నేను అందరూ చెప్తున్నట్టే నేను కూడా అదే ఫాలో అవుతాను. నేను మీకు ఒక హింట్ ఇస్తాను, సో దాన్ని బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసి మీరే ఎక్స్పెక్ట్ చేసి నాకు చెప్పండి. మీకు ఈజీగానే తెలిసిపోతుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి. అందులో ఏ ఒక్క వీడియో అయినా మీకు నచ్చి ఇది ఓకే అనిపిస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఫస్ట్ నేను ఎంత మనీ వచ్చింది అని చెప్పేదానికన్నా ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఈ పేమెంట్ ఎంత వచ్చింది అని చెప్పాలి అనేది నా బాధ్యత. నేను చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. సో దానికన్నా ముందు మన ఛానల్ స్టార్ట్ చేసి అంటే 5 మంత్స్ కంప్లీట్ అవ్వలేదు, 5th మంత్ అయితే వచ్చింది. అసలు ఈ ఛానల్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది రెగ్యులర్గా ఎప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళకి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు. నేను కొత్తగా మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. బట్ ఇప్పటి వరకు నేను ఎవ్వరికీ చెప్పని ఒక విషయం ఏంటి అని అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం అయినా ఆన్లైన్ బిజినెస్ చేయడం అయినా లేదు నేను సొంతంగా ఏదైనా సంపాదించాలి అనుకుని ఏదన్నా ఒక ఆలోచన వచ్చింది అంటే కనుక దాని ఫస్ట్ రీజన్ మమ్మీ డాడీ. ఏంటంటే ఇద్దరే కూతుర్లు లేదా ఒక్కటే కూతురు ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ బాగా తెలుస్తుంది. ఎలా అంటే ఆడపిల్లలం పెళ్లి చేసుకుని బయటకు వచ్చేస్తాం మనము, తర్వాత మన పేరెంట్స్ పరిస్థితి ఏంటి అంటే చేసుకున్నంత వరకు వాళ్ళు చేసుకుని కష్టపడినంత వరకు ఓకే, ఆ తర్వాత వాళ్ళని ఎవరు చూసుకుంటారు ఏంటి అనేది ఒక ఆలోచన మనకు ఉంటుంది, ఆడపిల్లలకి ఉంటుంది బాగా ఇది. సో ఆ థాట్ నాకు ఎప్పుడు మైండ్లో రన్ అవుతానే ఉంటుంది వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, వాళ్ళని నేను ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని. ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను మీకు. సో వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడమైనా ఆన్లైన్ బిజినెస్ చేయడమైనా రీసెల్లింగ్ చేయడమైనా నేను సీక్రెట్ జ్యువెలరీ చేయడమైనా ఏది చేసినా నా చేతిలో మనీ ఉండాలి అన్న థాట్ నాకు వచ్చిందే వాళ్ళ వల్ల అని నా మనసుకి బాగా తెలుసు. సో ఇది మీ అందరికీ ఈరోజు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు మీరు కొంచెం వెల్ సెటిల్డ్ అయ్యే కదా, ఇదే చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలా, ఇంకా చాలా ఉంటాయి కదా అని కూడా చాలామంది అడగచ్చు. బట్ నా సొంతంగా నేను ఏదైనా చేసి వాళ్ళకి ఇవ్వడం వేరు, ఇంకొకరి దగ్గర నుంచి నేను తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది వేరు. రెండిటికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. సో ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా సింగిల్ రూపీ కూడా తీసుకోదలుచుకోలేదు, బట్ ఇందులో నుంచి కొంత మనీ నేను షిరిడి వెళ్ళటానికి, యాక్చువల్గా నేను ముడుపు కట్టాను అది తీరింది, ఈ విషయాలన్నీ మీ అందరికీ తెలుసు కదా. ఆ ముడుపుతో పాటు నేను షిరిడి వెళ్ళినప్పుడు వేయడానికి అయితే కొంత మనీ పక్కకు తీస్తున్నాను. అండ్ ఒక 2000 అయితే నేను అమృత హస్తంకి ఇద్దాం అనుకుంటున్నాను. అమృత హస్తం వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. అసలు అమృత హస్తం ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది కొత్త వాళ్ళకి ఎవరికైనా అయితే. సో మిగిలిన మనీ మొత్తం నేను డాడీ వాళ్ళకి కూడా కాదు, మమ్మీకి కాదు, డాడీకి మాత్రమే ఇస్తాను. నేను ఎప్పుడూ ఏమీ చెయ్యని ఒక పర్సన్ ఉన్నారు అంటే అది డాడీనే. సో ఇంతకుముందు నేను చేసిన మనీ డాడీకి గిఫ్ట్ కొనడము, బట్టలు కొనిపెట్టడము ఫాదర్స్ డే వచ్చినప్పుడు, ఇవన్నీ వేరు, బట్ ఇది వేరు. ఎందుకంటే యూట్యూబ్లో ఏంటంటే మనం ఎంత కష్టపడతామో అంత పేమెంట్ రాదు. చూసేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే చాలా ఈజీ, ఇంట్లో ఏముంది కూర్చొని ఏదో 4-5 వీడియోలు తీసేసుకొని అలా యూట్యూబ్లో పెట్టేస్తారు.
మనీ వచ్చేస్తాయి అనుకుంటారు, చాలా తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వన్స్ మనం ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత కష్టం అనేది ఏంటనేది తెలుస్తుంది. మెంటల్ గా ఉంటుంది, ఫిజికల్ గా ఉంటుంది, అన్ని భరించాలి, చాలా ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా డిఫికల్ట్. వన్స్ ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చింది అంటే మనము క్వాలిఫై అయినట్టు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఇది, 1000 సబ్స్క్రైబర్స్ లోపు మనము ఇంకా ఎగ్జామ్ రాస్తున్నట్టే యూట్యూబ్ లో. 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం క్వాలిఫై అయినట్టు, ఇంకా మనం చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. 10000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే కనుక మనకి కొంత ర్యాంక్ రావడానికి మనం అర్హులు అన్నట్టు. సో ఎప్పుడు కష్టపడతానే ఉండాలి కంటిన్యూస్గా. నేను నాకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్కి వ్యూస్ వచ్చినాయి కదా అని చెప్పి నేను కూర్చుంటే నాకు మనీ వస్తాయి అంటే కాదు. యూట్యూబ్ అనేది ఎప్పుడు మనం కష్టపడతానే ఉండాలి. సో ఒక వీడియో, నేను మొన్న లైవ్లో కూడా చెప్పాను, ఒక వీడియో, ఒక 1 అవర్ వీడియో మనం తీసి దాన్ని ఒక 10 మినిట్స్ లోపు చిన్నగా కుదించి ఒక వీడియో ఎడిట్ చేయడము అనేది నార్మల్ విషయం కాదు. అంటే చాలా ఇప్పుడు కాదు కష్టపడడము, ఇంతకు ముందు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి సంపాదించడం అనేది అంత కష్టం కాదు. బట్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ప్రతి సెలబ్రిటీ, హీరోయిన్స్, హీరోస్, ప్రతి ఒక్క సీరియల్ సెలబ్రిటీస్ కూడా యూట్యూబ్లోకి వచ్చేసిన తర్వాత కూడా, నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా గ్రో అవ్వడము, ఇలా రీచ్ అవ్వడము అనేది నా వరకు నాకు కొంచెం ఎక్కడో ఓకే, నేను ఓకే అనిపిస్తుంది అనమాట. అలానే చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవ్వను, ఇంకా నేను చాలా చేయాలి అని అనుకుంటాను, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఇస్తుంది నాకు. సో ఈ మనీ మనం కష్టపడిన దానికి చాలా ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అంతే, అంతకు మించి అయితే కాదు. మన ఎఫర్ట్స్ ఉంటాయి, మనం ఇన్వెస్ట్ చేస్తాము, చాలా ఇన్వెస్ట్ చేయాలి, టైం ఇన్వెస్ట్ చేస్తాము, మనీ ఇన్వెస్ట్ చేస్తాము, స్ట్రెస్ తీసుకుంటాము, ఇంకా ఏం చేయాలి. ఒక యూట్యూబర్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా రేపేం వీడియో పెట్టాలి, ఎల్లుండి ఏం వీడియో పెట్టాలి, నేను ఏం ఇవ్వాలి, ఏం కంటెంట్ ఇవ్వాలని 24/7 ఆ థాట్ ఎప్పుడు మైండ్లో రన్ అవుతానే ఉంటుంది. ఆ కష్టం ఏంటనేది చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఒక వీడియో ఎడిట్ చేయడం అనే దగ్గరే ఒక 2-3 అవర్స్, నాలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువే పడుతుంది. ఎందుకంటే నేను అక్షరం అక్షరం చూస్తాను అనమాట. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి మన ఒక వీడియో వెళ్తుంది, మన వర్డ్ బయటకు వెళ్తుంది అని అంటే ఆచి తూచి, ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఈ వర్డ్ చెప్పాను నేను, ఆచి తూచి మాట్లాడాలి. నాకు తెలియకుండా నేనేమైనా మిస్టేక్ మాట్లాడానేమో అని చెప్పి నా వీడియో ఎడిట్ చేశాక కూడా, ఎక్స్పోర్ట్ చేశాక కూడా నేను ఒక 4 టైమ్స్ వింటాను. ఎప్పుడు నా అని అంటానే ఉంటాడు, ఎందుకు అన్నిసార్లు వింటావు, అప్లోడ్ చేయి అప్లోడ్ చేయి అంటే, అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసిన తర్వాత కూడా వీడియోని మళ్ళీ నేను వింటాను. అంత కేర్ తీసుకోవాలి అని నేను అనుకుంటాను, అంటే అంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. నేనేదో సెలబ్రిటీని కాదు కదా, నేను వీడియో, నాకు ఒక కెమెరా మ్యాన్ వచ్చాడు, నాకు వీడియో తీశాడు, వెళ్ళిపోయాడు, నేను జస్ట్ రెడీ అయి కూర్చొని నా కంటెంట్ ఏదో చెప్పేశాను అంటానికి కూడా కాదు. కష్టం ఉంది, చాలా కష్టం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది అనుకుంటారు వీళ్ళకి వేలకు వేల డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటారు. సో అది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇన్ని చెప్పడానికి. కష్టం ఉంది, చాలా కష్టం ఉంది, ఆ కష్టానికి ఇది జస్ట్ ఒక టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే యాడ్స్కి అంత మనీ ఏం వచ్చేది, ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేస్తారు తప్ప యాడ్స్ చూడరు. ఎప్పుడైతే మన యాడ్స్, మన వీడియోలో వచ్చిన యాడ్స్ అందరూ చూస్తారో అప్పుడే మనకి రెవెన్యూ వస్తుంది. టీవీలో కూడా అంతే కదా, యాడ్స్ మనము చూస్తుంటేనే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో యూట్యూబ్ కూడా అంతే, యాడ్స్ ఎవరు చూడరు, ఎంత ఎవరో వరకు ఎందుకు, నేనే చూడను, స్కిప్ చేసి ఏదైనా వీడియో చూస్తున్నానంటే స్కిప్ చేసి చూస్తాను. సో నాన్ స్కిప్పబుల్ వీడియోస్ ఎప్పుడు వస్తాయి, కొన్ని లాక్స్ వ్యూస్ ఉన్న వాళ్ళకే నాన్ స్కిప్పబుల్ వీడియోస్ వస్తాయి అనమాట యాడ్స్. యూట్యూబ్ నుంచి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి మనీ ఎర్న్ చేయడానికి, అవన్నీ నేను చేయదలుచుకోలేదు అండ్ చేయను కూడా. చాలా మంది నన్ను అక్క కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేయండి నా యూట్యూబ్ లింక్, నా బిజినెస్ లింక్, జ్యువెలరీ అండ్ శారీస్ వాళ్ళు చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు. సో ఇంత సొమ్మంచ మనీ ఇస్తాము అంటున్నారు, బట్ నాకెందుకో నేను అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అంత మన ఛానల్ కూడా చాలా చిన్నదే, నేను కూడా అలా తీసుకుని చేసి వాళ్ళకి ఏం లాభం వస్తుంది అని కూడా నేను ఆలోచిస్తాను. సో అందుకనే నాకు అది అలాంటివి కూడా చేయడము ఇష్టం లేదు. సో
ఇంత మాట్లాడేశాను స్వాతి ఏంటి ఎక్కువ మాట్లాడుతుంది అని అనిపించవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు వచ్చిన మనీ, ఈ మనీ ఎంత అంటే, నా వీడియోస్ మీరు అందరూ చూస్తున్నారు కదా ఎప్పటి నుంచో, శారీస్ తాతయ్య ఇంటికి వచ్చినప్పుడు నేను శ్రావణ శుక్రవారానికి అని చెప్పి శారీస్ కొనుక్కున్నాను. ఈ విషయం మీ అందరికీ తెలుసు. అదే శారీ నేను కట్టుకున్నాను, అదే శారీ అమ్మవారికి కూడా కట్టాను. సో నేను అమ్మవారు కట్టుకున్న శారీ కాస్ట్ ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు అంటే కనుక ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను ఆ శారీ ప్రైస్, పట్టు చీర ప్రైస్. సో ఒక పట్టు చీర ప్రైస్ని 4 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే నెంబరే నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అనమాట. దానికి ఒక 800 యాడ్ చేయాలి. సో క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను నేను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ అంటానికి అంటే ఇది 2 మంత్స్ యూట్యూబ్ శాలరీ అనమాట. అంటే లాస్ట్ మంత్ నాకు పేమెంట్ వచ్చేదే. ఈ విషయం నేను చాలా మందికి చెప్పాను. ఏమైందంటే అక్కడ $94 అలా వచ్చి యాడ్సెన్స్ లో అప్డేట్ అవ్వలేదన్నమాట. సో అందుకని నాకు లాస్ట్ మంత్ శాలరీ రాలేదు. నాకు 2 మంత్స్ శాలరీ కలిపి ఈ మంత్ వచ్చింది, అందుకే ఈ అమౌంట్ అనమాట. సో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. సారీ నేను డైరెక్ట్గా మీకు నేను చెప్పలేను, ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం చెప్పకూడదు, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా మంది యూట్యూబర్స్ నన్ను 1000 సబ్స్క్రైబర్స్, 2000, 3000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను, అక్క చెప్పండి మాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి. సో నాకు మీకు ఏమైనా తెలుసుకోవాలి ఇంకా డీటెయిల్స్ అని అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఐడి కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో. ఈ మనీ మొత్తం తీసుకెళ్లి నేను డాడీకి ఇచ్చిన తర్వాత డాడీ ఏమంటారు అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.